సాగు చట్టాలకు వ్యతిరేకంగా మంగళవారం కిసాన్ గణతంత్ర పరేడ్ పేరిట దేశ రాజధానిలో ట్రాక్టర్లతో పరేడ్ నిర్వహించనున్న రైతు సంఘాలు తమ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించాయి. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టే రోజున పార్లమెంటును ముట్టడిస్తామని ప్రకటించాయి. ఢిల్లీ నలుమూలల నుంచి తాము నడుచుకుంటూ పార్లమెంట్ వైపు ఊరేగింపుగా వెళ్లడానికి నిర్ణయించుకున్నామని క్రాంతికారి కిసాన్ యూనియన్ నేత దర్శన్ పాల్ ప్రకటించారు. ఇప్పటికే వేలాది మంది రైతులు అనేక రాష్ట్రాల నుంచి ఢిల్లీ పొలిమేర్లకు చేరుకున్నారు. వారు గణతంత్ర పరేడ్ ముగిశాక తిరిగి తమ సొంత ఊళ్లకు వెళ్లారు. ఢిల్లీ బయటే మకాం వేస్తారు. మా దశల వారి ఆందోళనలో భాగంగా పార్లమెంట్ వైపు కవాత్ ఒకటి అని ప్రకటించారు. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్. ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.